తెలుగుదేశం పార్టీ ఇప్పటికే న్యాయస్థానాల విషయంలో తమకు తిరుగులేదు అని నిరూపించుకుంటోంది అనేది తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం అంటే చాలా విషయాల్లో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగు తగులుతున్నాయి వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడంలో సక్సెస్ అవుతుంది అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే ఒకప్పుడు చూసుకుంటే వైసీపీ తరపున వైసీపీలో ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీకి లేదంటే తెలుగుదేశం పార్టీలో కొన్ని కొన్ని అక్రమాలను అవినీతిను తీసి దాని మీద న్యాయస్థానాల వరకు వెళ్ళి పిటిషన్లు వేసి అప్పట్లో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీని ఇబ్బంది పెట్టడంలో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారిలో ఒకరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే గతంలో కూడా ఆయన అమరావతి రాజధానికి సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు రైతుల నుంచి భూములు సేకరించిన సందర్భంలో కానీ రైతులు భూములు ఇచ్చేందుకు ఇష్టపడని నేపథ్యంలో వాళ్ళ తరపున కోర్టులో పిటిషన్లు వేయడం అంటే అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి చాలా తిక్కులు చిక్కులు తెచ్చిపెట్టడం న్యాయస్థానం నుంచి చాలా యాక్టివ్గా ఉండేవారు ఆల్ రామకృష్ణారెడ్డి గారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపు అందరు అయితే ఈసారి ఆయన కాస్తంత అంత గతంతో పోల్చుకుంటే అంత యాక్టివ్గా లేరు అనేది ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీని ఇరుక్కుని పెట్టే విషయంలో అప్పుడు సదావర్తి భూముల విషయంలో ఆయన కోర్టుకు వెళ్ళడం చాలా మొత్తం మీద అప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న టీడీపీ ఆ విషయంలో వెనక్కి తగ్గేలా చేశారు అంటే నిజంగా అది ఆ క్రెడిట్ అంతా ఆల్ రామకృష్ణారెడ్డి గారికి దక్కంది ఖచ్చితంగా అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా మరొక విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు ఆల్రెడీ వెళ్ళారు రా ఆర్కే గారు ఈసారి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి మరొక దెబ్బ తగలబోతోంది అని ప్రచారం అయితే జరుగుతోంది ఎందుకంటే ఎప్పుడైతే గుంటూరులో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మిస్తోంది తెలుగుదేశం పార్టీ అయితే ఈ నిర్మాణం అక్రమ కట్టడం అంటూ ఆల్ రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎందుకంటే ఆత్మకూరు పరిధిలోని వాగు పోరంబూక్ భూములకు చెందిన మూడు పాయింట్ ఆరు ఐదు ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయానికి కార్యాలయ నిర్మాణానికి కేటాయిస్తూ అప్పట్లో టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఏదైతే ఉందో రెండు వందల ఇరవై ఎనిమిది జీవో దాన్ని సవాల్ చేస్తూ ఆల్ రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇక్కడ ఈ భూమిని మొత్తం తొంభై తొమ్మిదేళ్ల పాటు లీజుకి తీసుకొని ఆ లీజు ప ప్రతిపాదన అధికారంలో ఉన్నప్పుడు కేటాయించడం తెలుగుదేశం పార్టీ అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం అనేది ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారి పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ అయితే టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అధికార హోదాలో ఉంది కాబట్టి నిబంధనల విరుద్ధంగా ప్రవర్తించింది అనే ఆధారాలు కూడా సుప్రీంకోర్టుకి సమర్పించారు అంటే నీటి వనరులతో సంబంధం ఉన్న భూముల్ని ఇతర అవసరాలకు కేటాయించకూడదు అనేది ఒకవేళ అలాగ గనుక కేటాయిస్తే ఖచ్చితంగా అలా కేటాయించకూడదు అని నిషేధం ఉంది సో నిషేధం ఉన్న టైంలో కేటాయిస్తే కనుక అది ఖచ్చితంగా చట్ట వ్యతిరేకత అవుతుంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఆ నిర్మాణాన్ని ఇమీడియట్గా ఆపేయాలి ఆ నిర్మాణాన్ని కూల్ చేయాలి అనేది ఇక్కడ ఆల్ రామకృష్ణారెడ్డి గారు పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి ఎందుకంటే వాటిని పొలం గురించి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం వ్యవహరించింది అనేది అంటే నిషేధం ఉన్నా సరే దాని మీద నీటి వనరులు ఉన్న భూముల్లో ఇటువంటి నిర్మాణాలు జర జరపకూడదు అని చెప్పి నిషేధం ఉన్నా సరే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉంది కాబట్టి నిర్మాణం అయితే చేసేసింది వెంటనే ఆ నిర్మాణాన్ని కోల్చాలి తగిన ఆదేశాలు జారీ చేయాలనేది ఇప్పుడు ఆల్ర రామకృష్ణారెడ్డి గారి పిటిషన్లో పేర్కొన్న పరిస్థితి అయితే సుప్రీంకోర్టు నుంచి ఈ విషయంలో మరి ఎటువంటి తీర్పు వస్తుంది ఏంటనేది ఎందుకంటే ఇప్పుడు మరొకసారి ఇది తెర మీదకి వచ్చింది ఆల్ రామకృష్ణారెడ్డి గారు వేసిన పిటిషన్ అంశం ఇప్పటికే కోర్టు వ్యవహారాల్లో చిక్కులు ఎదురవుతున్నాయి కాబట్టి వైసీపీకి ఈ విషయంలోనైనా అధికార పార్టీ తరపు నుంచి ప్రతిపక్షానికి ఒక జలక్ తగిలే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం ఏం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్